రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలనే కోరుతున్న జనసేన నాయకులు పంతం నానాజీ, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతితో ఇళ్లు నిర్మాణం ఈ పథకానికి తోట్లు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకిగా మారాయని జనసేన పెక్ సభ్యులు పంతం నానాజీ విమర్శించారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు అందకుండా చేసి వారికి అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తారు. పేదవాడికి ఇంటి కోసం జనసేన బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా పంతం నానాజీ నివాసం వద్ద జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తనను గెలిపిస్తే 300 చదరపు ఇళ్లు నిర్మాణానికి అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఒక ఇంటిని నిర్మించక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన 7,000 కోట్లు భూ కొనుగోళ్లు భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై ఎందుకు జగన్ స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ బివికే కృష్ణమరాజు, సిహెచ్ రమేష్ మరియు జనసేన నాయకులు సిరంగు శ్రేణు, తాటికాయల బుజ్జి, అట్ల సత్యనారాయణ వెంకట రమణ గోపు, అమరాది రాము, కామరా Thank you.